నమస్కారం, జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ విజయ్ కుమార్ దాచర్ల. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆహ్లాదకర వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవాలని జిల్లా ప్రజలకు పిలుపునిచ్చిన ఎస్పీ సత్యయేసుబాబు. పెరిగిన పే ఛానల్స్ రేట్లను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేసిన కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్. అగ్రిగోల్డ్ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేసిన వైసీపీ నేత సింగరాజు వెంకట్రావు. దర్శిపట్నం కురిచేడు రహదారి సమీపంలో కేసరి శ్రీనివాసరెడ్డి ప్రారంభించిన రియల్ ఎస్టేట్ వెంచర్కు రాష్ట్ర పర్యావరణ, అటవీ మరియు శాస్త్ర సాంకేతిక మంత్రి సిద్ధా రాఘవరావు పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. నూతన సంవత్సర వేడుకలను ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ బూసారపు సత్యేసుబాబు సూచించారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, అతివేగంగా వాహనాలను నడిపి యాక్సిడెంట్లు చేయవద్దని తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ యేసుబాబు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ నూతన సంవత్సరం మీ జీవితాల్లో మంచి వెలుగుని తీసుకురావాలని, అలాగే మీరు ఉన్నతమైన స్థానాలకు చేరుకుంటారని, మీ యొక్క బంధుమిత్రుల పరివారంతో చాలా సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పి కోరుకుంటూ ఉన్నాము. అలాగే న్యూ ఇయర్ సెలబ్రేషన్ సంబంధించి డిసెంబర్ 31వ తారీఖు రాత్రి నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ప్రజలందరూ కూడా గమనించారు. న్యూ ఇయర్ వేడుకల్ని జాగ్రత్తగా జరుపుకోవాలని చెప్పి మా తరపు నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఎందుకంటే మనకి న్యూ ఇయర్ వేడుకల్లో అతివేగంతో వాహనాలు నడపడము, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయటము, ఇటువంటి పనులన్నీ చేయటం వల్ల కొత్త సంవత్సరంలో మనం అడుగెట్టేటప్పుడు ఏదైనా జరగకూడదు జరిగితే బాధతోటి విషాదంతో అడుగుపెట్టడమే కాకుండా మన వల్ల మన కుటుంబీకులకి బంధుమిత్రులు కూడా అదే విషాదాన్ని ఈ కొత్త సంవత్సరంలో పంచిన వారు అవుతాము. కాబట్టి యువత అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, న్యూ ఇయర్ వేడుకల్ని జాగ్రత్తగా జరుపుకోండి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగడానికి స్కోప్ లేకుండా చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో, సంతోషకరమైన వాతావరణంలో మనము కొత్త సంవత్సరంలో అడుగు పెట్టాలని చెప్పి కోరుకునే రకంగా మీరు ఉండాలి. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ రైడింగ్, అలాగే రేసింగు, ఇటువంటివన్నీ కూడా ప్రివెంట్ చేసుకుని చక్కగా ఈ వేడుకలను సెలబ్రేట్ చేసుకోవాలి. అలాగే మా తరపు నుంచి కూడా మేము ఈ యాక్టివిటీస్లో ఎటువంటి రోడ్డు యాక్సిడెంట్స్ జరగకుండా, పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ లేకుండా ఉండేదానికి జిల్లా వ్యాప్తంగా నైట్ మిడ్ నైట్ అంతా కూడా ఈ వెహికల్ చెక్కింగు, ఎంఏ యాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా నిబంధనలకు లోబడి న్యూ ఇయర్ వేడుకలను జరుపుకోవాలని చెప్పి మనం ఇవి జనరల్గా 12 అయిన తర్వాత ఒక 1/2 గంట 1 గంటకు క్లోజ్ అయిపోతాయి అన్నీ. సో అట్ ఎనీ కాస్ట్ మనం 12:30 1 తర్వాత విల్ నాట్. నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను పరిష్కరించాలని అగ్రిగోల్డ్ బాధితుల బాసట సంఘం అధ్యక్షులు సింగరాజు వెంకట్రావు డిమాండ్ చేశారు. వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెంకట్రావు మాట్లాడుతూ, గత 3.5 సంవత్సర కాలంగా 1,950,000 మంది బాధితుల సమస్యను పట్టించుకోకుండా
ప్రభుత్వం కాలయాపన చేస్తుందని విమర్శించారు. అంజిరెడ్డి, అంకయ్య తదితరులు ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల మీద ప్రభుత్వం చూపిస్తున్న వివక్ష గురించి మీతో మాట్లాడటానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. 1995 నవంబర్ 9 పుట్టిన అగ్రిగోల్డ్ సంస్థ 2014 వరకు కొనసాగింది. 2014 తర్వాత ఆ సంస్థ మీద పలు ఫిర్యాదులు వచ్చి పోలీస్ స్టేషన్లోను కేసు కోర్టుల్లోనూ కేసులు దాఖలు చేస్తే 3.5 సంవత్సరం నుంచి 1950 మంది ఉన్న బాధితులు రోడ్ల మీద రాస్తారోకోలు, ధర్నాలు, ఆమరణ నిరాహార దీక్షలు చేస్తుంటే పట్టించుకొని ఈ ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితుల మీద ఎందుకు ఈ వివక్ష చూపిస్తుందా అనేది ఏం అర్థం కాని విషయం. కేసు రాష్ట్ర ప్రభుత్వం సిబిసిఐడి వారికి అప్పగించిన తర్వాత సిబిసిఐడి వారు అగ్రిగోల్డ్ ఆస్తుల విలువ 10,000 కోట్లు ఉన్నాయి, అధిక అనధికారికంగా మార్కెట్ వాల్యూకి వస్తే అవి 30,000 కోట్ల రూపాయల దాకా ఉంటాయి అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ 1,50,000 మంది బాధితులు పడుతున్న బాధలు ఈ యొక్క చంద్రబాబు నాయుడికి అర్థం కావటం లేదా చిరు వ్యాపారాలు చేసుకొని పిల్లల చదువు కోసం అని చెప్పి లేకపోతే పిల్లల పెళ్ళిళ్ళ కోసం అని చెప్పి దాచుకున్న డబ్బు ఒకసారిగా పోయిందంటే ఈ యొక్క 1,50,000 మంది బాధితులే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ విధంగా బాధపడతారనేది చంద్రబాబు నాయుడికి అర్థం కావటం లేదు అనేది మాకు అర్థం కావటం లేదు. 3.5 సంవత్సరం నుంచి బాధితులు పోరాటం చేస్తూనే ఉన్నారు, అయినా దీనికి పరిష్కారం లేదు. ఇప్పటికైనా చెబుతాం 220 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, ఇంకెంతమంది ఆత్మహత్యలు చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు అని మేము అడుగుతున్నాము. ఈ 1,50,000 మంది బాధితులు కాదా, ఈ లేకపోతే ఈ ప్రజల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కారా, మీ దృష్టిలో వీళ్ళు ప్రజలు కారా అనేది మీరు సమాధానం చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇప్పటికైనా మీరు ఈ యొక్క 1,50,000 మందికి న్యాయం సత్వర న్యాయం చేయకపోతే రానున్న కాలంలో రేపు జనవరి 3వ తారీఖున జిల్లా కలెక్టరేట్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. అప్పుడు మీరు స్పందించకపోతే మీ మెడలు వంచిన సరే వైఎస్ఆర్సీపీ అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ వ్యాప్తంగా ఈరోజు అందరు కూడా ఇబ్బంది పడి ఎన్నో కుటుంబాలు అగ్రిగోల్డ్ వల్ల నాశనం అయిపోవడం జరిగింది, ఎన్నో కుటుంబాలు అప్పులు పాలవడం జరిగింది, ఎంతోమంది ప్రాణాలు తీసుకోవడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని పాపం అగ్రిగోల్డ్ బాధితులు ఎన్నో రకాలుగా రాస్తారకాలు, ధర్నాలు ఎన్నోటటువంటి వాళ్ళు నిర్వహించి చేస్తూ ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలగలేదు. కానీ అగ్రిగోల్డ్ బాధితులకి ఈ యొక్క కార్యక్రమాన్ని మన పార్టీ భుజాన వేసుకుని ఒక కమిటీ వేసి ఆ కమిటీకి మన జిల్లా అధ్యక్షులుగా మన సింగరాజు వెంకటరావు గారిని నియమించడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర మొన్న ధర్నా కూడా జరిగింది. ఆ ధర్నా జరిగిన వెంటనే మరి ఈ యొక్క అధ్యయనం చేద్దామని మన ఒంగోలు మండలంలో మేము పలు విలేజీలు పోయి ఆ యొక్క ఎవరెవరైతే ఉన్నారని ఎంక్వైరీ చేస్తుంటే ముఖ్యంగా సంవత్సరం పాటు అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి బ్యాంకు అకౌంట్లను ఎక్కడా కూడా మీరు స్తంభింప చేయలేదు. నిజంగా ఆ రోజు కంపెనీని ఏ రోజైతే మీరు మూసారో ఆ రోజే కానీ అగ్రిగోల్డ్కి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు కానీ మీరు స్తంభింప చేస్తుంటే అగ్రిగోల్డ్ బాధితులకి ఖచ్చితంగా 25,000 రూపాయల లోపు ఉండే ఎంతమంది అయితే బాధితులు ఉన్నారో ఆ బాధితులకు ఆ రోజే న్యాయం జరిగేదండి. మీరు ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయం చేయలేదు. రెండోది, అగ్రిగోల్డ్ యాజమాన్యంలో మెయిన్గా ఉన్నటువంటి కంపెనీ చైర్మన్ గారు తమ్ముడు 2018వ సంవత్సరం క్రైమ్ రివ్యూ నివేదికను జిల్లా ఎస్పీ సత్యేశ్బాబు విలేకరులకు తెలియజేశారు. అనంతరం బదిలీపై వెళుతున్న డిఎస్పీలు రామాంజనేయులు, ప్రకాశ్రావు, రవిచంద్రలను ఎస్పీ ఘనంగా సత్కరించారు. నేర నివేదికని తెలియజేస్తూ ఉన్నాము. దీంట్లో మన జిల్లాలో ఈ లాస్ట్ 2018 సంవత్సరం నుంచి మనం తీసుకున్నటువంటి వేరువేరు సిటిజన్ ఫ్రెండ్లీ టెక్నికల్ ఇనిషియేటివ్స్, అలాగే ప్రాంప్ట్ అండ్ స్పాంటేనియస్ యాక్షన్స్, తరో ఫాలోఅప్, ఇటువంటి వేరు వేరు యాక్టివిటీస్ వల్ల జిల్లా అంతా కూడా 2018 సంవత్సరంలో చెప్పుకోదగ్గ సివియర్ లాండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏమి కూడా లేదు, లేకుండా సజావుగా నడిచి జరిగిందని చెప్పుకోవచ్చు. అలాగే 1-2 ఇన్సిడెంట్కి సంబంధించినవి తప్ప అదర్వైజ్ క్రైమ్లో కూడా అంత సివియర్ క్రైమ్స్ రిపోర్ట్ అయిన పరిస్థితులు కూడా ఏమీ లేవు. ఒకవేళ అయినప్పటికీ కూడా మనం సక్సెస్ఫుల్గా డిటెక్ట్ చేస్తున్నాము.
ఒకటి రెండు చెమకుర్తి లాంటి డబుల్ మర్డర్ కేసులు లాంటివి తప్ప మ్యాక్సిమం అన్నీ కూడా మనం డిటెక్ట్ చేస్తున్నాము. ఇక ఓవరాల్గా జిల్లా యొక్క క్రైమ్ పొజిషన్ చూసినట్లయితే 2018లో త్రూ అవుట్ ద డిస్ట్రిక్ట్ యాజ్ ఆన్ 25/12/2018కి మనకి 6,868 ఐపీసీ కేసులు నమోదు కాగా ఈ సంఖ్య 2017లో 6,540 ఉన్నాయి. ఇందులో పెరగడానికి గల కారణాలు కనుక విశ్లేషించినట్టయితే ఒక మాదిరి ఈ సింపుల్ హట్స్ మనము చేయడం జరిగింది. సో ఓవరాల్గా మనం 2018లో మటర్స్ అండ్ మటర్ ఫర్ నైన్స్ 78 జరిగినవి 17లో అయితే 91 అంటే మనకి 13 మటర్స్ని మనం ప్రివెంట్ చేయగలిగామని చెప్పుకోవచ్చు. అలాగే డెకాయిటీ 2017లో 7 ఉండగా 2018లో 200 రిపోర్ట్ అయినాయి. అలాగే 2017లో 22 రాబరీలు ఉండగా 2018లో 17 రాబరీస్ మాత్రమే 1200 ఉండగా 2018లో 25 నాటికి 1113 కేసులు రిపోర్ట్ అయినాయి. ఇందులో వేరియస్ హెడ్స్ ఉంటే రేప్ దగ్గర నుంచి 509 వరకు వేరియస్ హెడ్స్ ఉంటాయి. అలాగే రోడ్ యాక్సిడెంట్స్ దగ్గర చూసుకున్నట్లయితే మనం గణనీయమైన పురోగతి సాధించుకున్నాము. 2017లో మనకి 488 ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ గాను 518 మంది చనిపోవడం జరిగింది. అయితే 2018లో ఈ సంఖ్య 488 నుంచి 465 వచ్చి ఈ డెత్స్ అనేవి 518 నుంచి 471 అంటే సుమారు 47 ప్రాణాలను మనం కంపేర్ చేసుకుంటే 47 లైఫ్స్ని మనం సేవ్ చేసామని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఆటో డ్రైవర్ని కూడా మనం ట్రీట్ చేయడం జరిగింది. అతను కూడా పిల్లోడిని సీనా ఓపెన్స్కి 50 మీటర్ దూరంలో ఇక్కడ పెట్రోల్ కొట్టించుకున్న వెంటనే విదిన్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది కాబట్టి విదిన్ 5 మినిట్స్లో అక్కడ డ్రాప్ చేయడం జరిగింది. సో సబ్సిక్వెంట్లీ అది మోస్ట్లీ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అన్నీ కూడా పిల్లోడు స్కూల్లో ఈ సినిమా థియేటర్లో తన ఫ్రెండ్తో మాట్లాడిన మాటలను కూడా అగ్గిపెట్టి ఈ టైంలో ఎక్కడ దొరుకుతుందని అడిగాడు. ఒక పక్కన పెట్రోల్ కొనుక్కున్నాడు, అది ఫుటేజ్ వచ్చింది. సీనా ఆఫీస్ దగ్గర ఆటో అతను దింపారు. ఈ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అన్నీ కూడా ఓకే. సో అది నెంత వరకు ఎస్టాబ్లిష్ అయింది. ఈరోజు మార్నింగ్ ఇంక్వెస్ట్ అండ్ పిఎంఈ కూడా అయిపోయింది. ఈ ఇంక్వెస్ట్ అండ్ పిఎంఈని కూడా మనము ఏదైనా ఎక్స్టర్నల్ యాంటీమార్టం ఇంజరీస్ ఉంటాయేమో అని చెప్పి ఒక స్లైటెస్ట్ అనుకున్నాము. ఈవెన్ అది కూడా లేదు. సో ఎక్స్టర్నల్ ఇంజరీస్ ఏమీ లేవు కాబట్టి మోస్ట్లీ ఇట్స్ ఎ సూసైడ్. అంటే సూసైడ్స్ అనేది ముఖ్యంగా మనము ఏజ్ ఫ్యాక్టర్స్ అనలైజ్ చేస్తే 10 నుంచి 30 సంవత్సరాల లోపల ఎక్కువగా సూసైడ్ గురికావడానికి కారణాలు ఉన్నాయి. అందులో నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే సింగిల్గా లోన్లీగా ఉండటం, ఫ్యామిలీకి దూరంగా ఉండటం, లేకపోతే ఏదైనా సైకలాజికల్ డిస్ట్రెస్, కొంచెం ఈ సైకలాజికల్గా డిప్రెషన్ గురయ్యి హైదరాబాద్ వెళ్ళిపోవటము, ఇంట్లోంచి వెళ్ళిపోవటము, స్కూల్ కూడా రెగ్యులర్గా వెళ్ళకపోవటము, ఇటువంటి కొన్ని సందర్భాల్లో కూడా మన దృష్టిలోకి రావడం జరిగింది. ఏదేమైనప్పటికీ మనం ఇంకా సూసైడ్ అనేది ఒక నిర్ణయానికి వచ్చాం కానీ ఇంకా ఎగ్జాక్ట్ మోటివ్ ఏంటి అనేది మనం కన్క్లూజన్కి తీసుకురావాల్సి ఉంది. అండ్ మోస్ట్లీ షార్ట్లీ వీల్ అరైవ్ అట్ ఏ రీజన్. అది కూడా ఇవ్వచ్చు, రూల్ అవుట్ చేయలేము. అతనికి స్కూల్లో ఉన్న విద్యార్థులందరూ కూడా ఇంటర్నల్గా వాళ్ళ వాళ్ళు స్కోర్ చూసుకుంటూ వేరే రీజన్స్కి యూజ్ చేస్తున్నారని చెప్పి కూడా ఉన్నారు. సో వీటన్నింటినీ కూడా మనం ఇంకా కూలంకషంగా ఒక విచారణ చేసి ఒక కన్క్లూజన్ తీసుకురావాల్సి. విద్యాశాఖలో 3.5 దశాబ్దాల కాలం పనిచేసి పదవి విరమణ చేసిన అడకా స్వాములను ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ సన్మానించారు. విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన స్వాములు నేటి యువతకు మార్గదర్శకం కావాలన్నారు. పలువురు అధికారులు అనధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మెడీ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ వారు నిర్వహించిన ప్రాంగణ ఎంపికలో శ్రీహర్షిణి డిగ్రీ కళాశాల నుండి 25 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను కళాశాల చైర్మన్ గోరంట్ల రవికుమార్ అభినందించారు. హ్యూమన్ రీసోర్స్ పర్సన్లు అంజన్, శాంతి, ప్రిన్సిపల్ డి ఆంజనేయులు, పీజీ కోఆర్డినేటర్ శ్రీనివాసులరెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని ఏఐసిసి కార్యదర్శి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఎండి మయప్పన్ కోరారు. ఒంగోలులోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు ఈదా సుధాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి మయప్పన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యక్షుడు చేవూరి దేవకుమార్ రెడ్డి, శ్రీపతి ప్రకాశం, దాసరి నాగలక్ష్మి, మాకినేని వెంకట సుజాత, శ్రీపతి సతీష్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటు నియోజకవర్గ స్థాయి
నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి సమన్వయ కమిటీ సభ్యులతో, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో, ఆ మండలంలో ఉన్న ఫ్రంటల్ ఆర్గనైజేషన్ అధ్యక్షులతో అందరితో కూడా సమీక్ష జరిపి పార్టీ యొక్క ఇప్పటి వరకు పార్టీలో చేపట్టినటువంటి ఇండింటి కాంగ్రెస్ ప్రోగ్రాం అయితేనేమి, ఇంకా గ్రామస్థాయిలో మండల స్థాయిలో పార్టీ చేపట్టిన కార్యక్రమాలన్నింటినీ కూడా మయ్యప్పన్ గారు సమీక్ష జరిపి ఇంకా ఫర్దర్గా రాబోయే ఎన్నికల్లో 19 ఎన్నికల్లో చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా వివరించడం జరుగుతుంది. నియోజకవర్గ కన్వీనర్లను అందరూ కూడా ఒక దిశ నిర్దేశాన్ని సందేశాన్ని ఇచ్చి ఇప్పటి వరకు చేసినటువంటి సమన్వయ కమిటీ సభ్యులే కాకుండా మండల పార్టీ పూర్తి స్థాయిలో కమిటీలన్నింటినీ కూడా వేసిన నియోజకవర్గ స్థాయి కమిటీలన్నింటినీ కూడా సేకరించి ఆయనకి ఇవ్వవలసిన అవసరం ఉంది. ఆ వాటిల్లో నియోజకవర్గంతో కూడా ప్రతి ఒక్క నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని వాళ్ళతో ఫేస్ టు ఫేస్ కార్యక్రమాన్ని నిర్వహించి పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యల గురించి కూడా ఆయన చర్చిస్తారని తెలియజేస్తూ, వి ఫైండ్ ది ఎంతూజియాజం, కరేజ్ అండ్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ది పీపుల్ ఇన్ జనరల్ అండ్ ది పార్టీమెన్ ఇన్ పర్టికులర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇస్ వెరీ ఎన్కరేజింగ్ అండ్ ఐఎమ్ షూర్ వీ హ్యావ్ అ బెటర్ గవర్నమెంట్ ఇన్ 2019 అట్ ది స్టేట్ అట్ ది సెంట్రల్ లెవెల్. ఇన్ 2014 వీ హ్యాడ్ సమ్ డిఫికల్టీస్, ద పీపుల్ లాస్ట్ faith and confidence in the Congress party, which after a great explanation the people of Andhra Pradesh understood the good deeds of the Congress party and are willing to bring back Congress back to power and gain their lost glory in Andhra Pradesh. By announcing special category status to Andhra Pradesh and the Reorganization Act, only now people have understood the benefits of that act and they have got a feeling and confidence that only Congress can deliver that special category status to the people of Andhra Pradesh. Our Congress President Shri Rahul Gandhi more than once has reiterated his command, his instructions in telling that he will file the first, sign the first signature enforcing the special category status to Andhra Pradesh. He has told that in public meetings that the act has been enforced and assured by the UPA government to in parliament. పే ఛానల్ రేట్లు తగ్గించాలని డిమాండ్ చేస్తూ కేబుల్ ఆపరేటర్ల సంఘం ఎంసీఏ భవనంలో సమావేశం నిర్వహించారు. ప్రేక్షకులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కేబుల్ ఆపరేటర్ల సంఘం ఉపాధ్యక్షులు ఎంఎస్ఆర్సి మూర్తి, సంఘం ప్రతినిధులు వెంకటపతిరాజు, తానికొండ సురేష్, ఆంజనేయులు, కె శ్రీను, వి సాయి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ముందుగా నిన్న శనివారం కేబుల్ బంద్కు సహకరించిన జిల్లా వ్యాప్తంగా ఉన్న కేబుల్ ఆపరేటర్లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దీంట్లో ముఖ్యంగా ప్రజానీకానికి మేము తెలియపరుస్తోంది, కేబుల్లో ఏ ఛానల్ ఆ ఛానల్ వాళ్ళ రేటు చెప్పుకుంటున్నారు తప్పితే ట్రాయ్ ఆదేశానుసారము బేసిక్ ప్యాకేజ్ 130 ప్లస్ జిఎస్టీ ఉండాలి, దాని తర్వాతే మా ప్యాకేజ్ బిగిన్ అవుతుంది అనేది తెలియపరచట్లేదు. ఇది ప్రజానీకానికి తెలియపరచాలని మీడియా ద్వారా నేను కోరుకుంటున్నాను. తర్వాత ముఖ్యమైన మా డిమాండ్స్, ఈ వ్యవస్థని పుట్టుక దగ్గర నుంచి 25 సంవత్సరాల్లో ఈ వ్యవస్థని మేము ఈ స్టేజ్కి తీసుకొచ్చుకున్నాము అభివృద్ధిలోకి. అట్లాంటి దాంట్లో ఈ రోజున సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం ప్రాయ ఆదేశానుసారము రేట్లని ఒక్కసారి 4 రేట్లుగా పెంచుకుంటూ వచ్చారు. ఈరోజు వరకు మేమిస్తున్న రేటుకి ఇవ్వలేని పరిస్థితి కలిగించారు. కాబట్టి ఈ బ్రాడ్కాస్టర్ అతని రేటును తగ్గించుకోమని మరియు కేంద్ర ప్రభుత్వానికి మేము మీడియా ద్వారా తెలియపరిచేది 18% జిఎస్టీని తగ్గించి అది 5%లో లేదు అసలు తీసేయడమో చేసి, ఇది సామాన్య మానవుడికి వినోద కార్యక్రమం, ఈ సామాన్య మానవుడికి లభించే వినోదాన్ని కూడా భారం చేయొద్దని మీ ద్వారా నేను కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఈ
బీచన్స్ వారి నిరంకుశ ధోరణికి ట్రాయ్ ఇచ్చిన ఆదేశానుసారం 10 పైసల దగ్గర నుంచి 19 రూపాయల వరకు పెట్టుకోమని ట్రాయ్ ఆదేశం. ఆ ట్రాయ్ ఇచ్చిన ఆదేశానికి అనుగుణంగా ఎవరి పాటికి వాళ్ళ ఛానల్స్ వాళ్ళ రేట్లు 19 రూపాయలకి పైకి తీసుకొని వెళ్ళారు. ఇవి ఛానల్స్ రేట్లు తగ్గించమని మేము కోరుకుంటున్నాం. అదే పరిస్థితుల్లో ఛానల్స్ కూడా ప్రేక్షకుడికి అందించేదానికి ముఖ్యంగా కేబుల్ ఆపరేటర్ పాత్ర చాలా ముఖ్యమైనది. కాబట్టి దీన్ని ఒక్కసారి పునరాలోచించుకోవాలని బ్రాడ్కాస్టర్ను కోరుకుంటున్నాను. మరియు ఆపరేటర్కి విన్నవించుకునేది ఏదైనా రాబోయే గడ్డు రోజుల్లో మనం ఈ సమస్యను పోరాడాలంటే అందరం సమైక్యంగా ఉండాలని, మరియు ప్రతి ఒక్కళ్ళు ప్రజలకి అర్థమయ్యే విధంగా కేంద్ర ట్రాయ్ సుప్రీంకోర్టు ఆదేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలియజేసుకుంటున్నాను. సుప్రీంకోర్టు ప్రాథమికంగా ట్రాయ్ యొక్క ట్రాయ్ తెలియపరిచినటువంటి దాని మీద జడ్జిమెంట్ ఇచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని మనం అభ్యంతరం పెట్టాలో అసలు మీరు డిమాండ్స్ ఏంటి, అంటే ఎట్లా మనం ప్రజలకు ఏ విధంగా ఇస్తే మీరు సౌకర్యంగా ఉంటుంది అనుకుంటున్నారు? ఏ ఛానల్ ఆ ఛానల్ రేటు తెలియపరచమన్నా ఎలాంటి మీ డిమాండ్స్ ఏమంటే మేము దాన్ని కోరుకుంటాం. సుప్రీంకోర్టు ఆదేశాలు ట్రాయ్ నిర్ణయం, ట్రాయ్ ఒక నిర్ణయం చేసే దీనికి వచ్చిన ట్రాయ్ అనేది టెలికామ్ రెగ్యులేషన్ అదాప్టివ్. ఉదాహరణ ట్రాయ్ ఇది ఇన్ని రూళ్ళు ఈ బ్రాడ్కాస్టర్కి అనుకూలమైన విధంగా ట్రాయ్ నిర్ణయం వచ్చింది. దానికి ఉదాహరణ ఏంటంటే కేవలం ముఖ్యంగా నేను నాకు విషయం తెలిసిన ఏంటంటే తెలుగు ఛానల్స్ వరకే ఈ రేట్ అనేది ఎక్కువగా మామూలుగా ఇవి పెంచడం జరిగిందని తెలిసినది. హిందీ ఛానల్స్ అన్నీ కూడా రేట్లన్నీ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. కేవలం మన ఈ తెలుగు ఛానల్స్ వరకే ఈ నాటి ఈటీవీ అయితేనేమి, జెడ్డి అయితేనేమి, ఈ ఛానల్ సీరియల్ ఈ సంబంధించిన ఛానల్స్కే ఈ రేట్లు ఎక్కువగా పెంచడం జరిగింది. దీనివల్ల ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పరిస్థితుల్లో ఉన్నారు. ఈ వినియోగదారులందరూ కూడా విషయం పూర్తిగా కలవకుండా వాళ్ళు చాలా కన్ఫ్యూజన్లో ఉండి ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా మేము తెలియజేయాలని మేము చెప్పింది వాళ్ళు ప్రజలు వినియోగదారులకి వాళ్ళకి చెప్తే ఇదే పరిస్థితి లేరు. ఈ ఛానల్స్ ప్రకటన వల్ల వాళ్ళు కేవలం 39 రూపాయలకే మా ప్యాకేజీ 20 రూపాయలకే 19 రూపాయలకు మాదని చెప్పి వాళ్ళకి ఫీజు కట్టి వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళ వాళ్ళ ఛానల్ రేట్లు దాని ప్లస్ జిఎస్టీలు అనేది విషయం చెప్పకుండా వాళ్ళు దాటలేదు ఏమి చెప్పకుండా ఇదవుతూ ఉన్నారు. కాబట్టి ప్రజలకు అర్థమయ్యేలాగా మాకు మామూలుగా మేము చెప్పాలని మేము చెప్పేటే ఇదే పరిస్థితులు లేరు. కాబట్టి వాళ్ళ ఈ బేసిక్ ప్యాకేజీ అనేది కూడా విషయం అనేది వాళ్ళకి చెప్పేటువంటి ఎవరు కూడా వాళ్ళు పరిస్థితి లేదు. కాబట్టి దాన్ని మా బేసిక్ ప్యాకేజీ 130 రూపాయలు తీసుకుంటేనే ఈ మిగతా ఛానల్ తెలుగు ఛానల్ వస్తాయనేది విషయం అనేది వాళ్ళు ఎవరు చెప్పట్లేదు. అది మేము దాన్ని ప్రజలు మీ ద్వారా ప్రజలకి తీసుకెళ్ళే విధంగా మీరు సహకరిస్తారని మేము తెలియజేసుకుంటాం. గ్రౌండ్ లెవెల్లో ప్రేక్షకులకి ఛానల్స్ వాళ్ళకి మొహాలు కానీ ఛానల్స్ ఎవరు నడుపుతున్నారని కానీ ఎటువంటి ఇది లేదు. మేము తీసుకువెళ్ళి ఈ ఛానల్స్ ఇవి వస్తాయి మా దగ్గర అని చెప్పాను. ప్రతి ఒక్కరికి మేము చూపించి మేము ఎండనక వాననక పండగలు కానీ చావులకు కానీ ఇంకోటి కానీ ఎటువంటి ఇంట్లో 365 రోజులు 24 గంటలు మేము సర్వీస్ ఇస్తూ ఈ వ్యవస్థను కాపాడుకుంటూ వస్తే ఈ రోజున ట్రాయ్ వారు కానీ ఛానల్స్ వాళ్ళు కానీ దుర్మార్గంగా ఒక ఛానల్ రేట్ని 50 పైసల నుంచి ఈ ఛానల్ ఖర్చు, అంటే ఒక స్పోర్ట్స్ ఛానల్ ఉంది, ఒక స్పోర్ట్స్ని వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్నప్పుడు ఒక 2000 కోట్లు 3000 కోట్లు కొనుక్కున్నప్పుడు ఆ ఒక్క ఛానల్ ఆ ప్రసారం చేసేది 19 రూపాయలు మించకుండా చూసుకోండి అని చెప్పిన ఒక రూల్ని పట్టుకొని ఒక ఆర్డర్ని పట్టుకొని 50 పైసల నుంచి ఒక్కసారిగా 19 రూపాయల వరకు ఒక ఛానల్ పెట్టేసి రీజనల్ లాంగ్వేజెస్ తెలుగు ఛానల్స్ మన తెలుగు ఛానల్స్ చూడండి ఒక్కొక్కటి 19 రూపాయలు తక్కువ లేదు, 17 నుంచి 19 రూపాయలు. ఎక్కడ 1 రూపాయికి పాట ఛానల్స్కి 1 రూపాయి ఇలా ఇది కట్టుకోవాలంటే తెలుగు ఇంకేం చూస్తారు ప్రజలు? ఒక ఛానల్కి 20 అంటే 80 రూపాయలు అవుతుంది. 4 మెయిన్ ఛానల్స్ చూడాలంటే జిఎస్టీ దగ్గర 80 రూపాయలు అవుతుంది. ఇప్పుడు మేము వసూలు చేసేదానికి
ఈ ఎక్స్ట్రా ఛానల్స్ అన్నీ ఇవ్వకుండా ఓన్లీ తక్కువ ఇస్తే ప్రజలకి నష్టం, మేము వ్యాపారం చేయలేము. తర్వాత రాయికి విపరీతమైన రేట్లు పెంచడం వల్ల ఆ రేట్ల వల్ల ఎప్పుడైనా భారం ప్రతి గ్రామంలో ఉన్న ప్రజల అందరి మీద భారం పడుతుంది. ఈ రాయి పెంచిన రేట్లకి రాష్ట్రపతి కాడి నుంచి పని చేసుకునే పేదవాడికి కూడా ఒకే రేటు జరిగింది. ఇది ఎంతవరకు సంబంధించినటువంటి కేబుల్ ఆపరేటర్ కూడా భారమే అవుతుంది. ఎంఎస్ఓ కూడా రాయితో బ్రాడ్కాస్ట్ రాయి ఒకే విధంగా ఏదైనా రేట్లు నిర్ణయించి మా రేట్ ఇది, దానికి ఇష్టపడే మీరు రేట్లు తీసుకోవాలనేది వాళ్ళు తెలియపడుతున్నారు. అంత రేట్లు ఫేస్ వన్, ఫేస్ టూ, ఫేస్ త్రీ అనేది ముందుగా నిర్ణయించారు. ఆ ఇదే విధంగా ఫేస్ వన్, ఫేస్ టూ, ఫేస్ త్రీ, ఫేస్ ఫోర్ విధంగా అదే విధంగా ఇంప్రూవ్ చేసుకొని ఫేస్ ఫోర్లో ఉండడం మేము ఆ ఇదే ఒప్పవర్తి ముందు ఏదో ఒక పట్టణంలో తీసుకొని దాన్ని ఇంప్రూవ్ అయిన తర్వాత ఒకే విధంగా అది డెవలప్ అయిన తర్వాత ఫేస్ టూ, ఫేస్ త్రీ, ఫేస్ త్రీ ఇదంగా వస్తే అది అంతా బాగానే ఉంటుందనేది మా ఒక విన్నపము. సామాన్య మానవుడు మీద ఎంత జిఎస్టీ 20% ఒక జిఎస్టీ ఒక మా కూలి రోజు కూలి పనికి వెళ్ళే ఒక కార్మికుడు సంపాదించిన డబ్బులు 80% జిఎస్టీ కట్టారు. ఈరోజు ఉన్న రేట్ల ప్రకారం అయితే మేము నడపగలుగుతాం. రేపు రానున్న రోజుల్లో ఏదన్నా అవసరం అత్యవసరం ఈ పే ఛానల్కి ఏదన్నా ఇబ్బంది, పే ఛానల్ వల్ల మాకు ఏదైనా ఇబ్బంది జరిగినాడు అలా ఓన్లీ మీకు పీటీఓ ఛానల్ చూపించేసి పే ఛానల్ వరకు ఆపేసి మేము నిరసన కార్యక్రమం మా నూతన సంవత్సర వేడుకలను ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని డిఎస్పీ రాజేష్ మురళి సూచించారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి 12 గంటలలోపు షాపులు మూసేసి పోలీసులకు సహకరించాలని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. రాత్రి సమయాలలో ప్రార్థనా మందిరాల వద్ద స్త్రీల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారిని అదుపులోకి తీసుకుని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ ఈ సందర్భంగా తెలియజేశారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని డిఎస్పీ రాజేష్ మురళి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో 2వ పట్టణ సిఐ రాంబాబు, తాలూకా సిఐ గంగా వెంకటేశ్వర్లు, 1వ పట్టణ టౌన్ ఎస్ఐ భావన్నారాయణ, తాలూకా ఎస్ఐ ప్రసాదు తదితరులు పాల్గొన్నారు. ఈ నూతన సంవత్సరం సందర్భంగా రేపు 31వ తేదీ రాత్రి మేము కొన్ని ఆంక్షలు విధిస్తున్నాము. మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఒంగోలు పట్టణంలో రాత్రి 1 గంటల తర్వాత ఎవరు కూడా రోడ్ల మీద సంచరించకూడదు. అలాగే ముఖ్య కూడళ్ళందు అన్నింటిలో కూడా మేము పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి విచ్చలవిడిగా మద్యం సేవించి ట్రిపుల్ రైడింగ్లో బైకులు డ్రైవ్ చేయడం కానీ లేదా పెద్దగా అరుస్తూ కేరింతలు పెడుతూ బైకులో తిరగడం కానీ చేయకూడదు. అలాగే ఈ చర్చిల దగ్గర కూడా మేము పికెట్స్ అలాగే షీ టీమ్స్ కూడా తిరుగుతుంటాయి. అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వాళ్ళని కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించము. కాబట్టి అందరూ కూడా దయచేసి ఇటువంటి అవాంఛనీయ సంఘటనలకి తావు లేకుండా రాబోయే కొత్త సంవత్సరం వేడుకలన్నీ కూడా ఆనందంగా చేసుకోవాలని చెప్పి ఒంగోలు సబ్ డివిజన్ పోలీసు వారి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ ఆంక్షలన్నీ కూడా విధిగా అందరూ కూడా పాటించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అలాగే బార్ అండ్ రెస్టారెంట్స్ అన్నీ కూడా ఎక్సైజ్ శాఖ ఆదేశాల మేరకు వారి టైమింగ్స్ వారు పాటిస్తారు. బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ కూడా 12కి బంద్ అయిపోవాలని చెప్పి మేము ఆంక్షలు విధిస్తున్నామండి. ఎటువంటి అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఏమున్నా కూడా పోలీసు వారి పర్మిషన్ లేకుండా జరుపుకోకూడదు. అట్లే బైకుల్లో అడ్డదిడ్డంగా సైలెన్సర్ పీకేసి విపరీతమైన సౌండ్ చేసుకుంటూ సౌండ్ పొల్యూషన్ చేసుకుంటూ అడ్డదిడ్డంగా కేరింతలు కొట్టుకుంటూ తిరిగితే కూడా అటువంటి వారి మీద కూడా చర్య తీసుకుంటాము. కాబట్టి యువత అందరూ కూడా 12, 12:30 లోపు 1 గంటలోపు మరి నూతన సంవత్సర కార్యక్రమాలన్నీ కూడా ముగించుకొని ఎవరిళ్ళకు వాళ్ళు క్షేమంగా వెళ్ళిపోవాలి. ఆకతాయిలుగా ఎవరన్నా తిరిగేటైతే బైకుల్లో కానీ కార్లలో జీపుల్లో పెద్ద పెద్దగా అరుచుకుంటూ తిరిగే వాళ్ళ మీద చర్య తీసుకుంటాము. ఎక్కడికక్కడ మా పోలీస్ పికెట్స్ పోస్టింగ్స్ ఇవ్వబడతాయి. కాబట్టి ఎవరు కూడా తప్పుడు పనులు చేసి ఈ ఆంక్షల్ని పోలీసు వారు మేము విధించిన ఆంక్షలన్నిటి కూడా ఉల్లంఘించినట్టయితే వాడి మీద చట్టరీత్యా చర్య తీసుకుంటాము. కాబట్టి ఎవ్వరు కూడా ఎటువంటి చర్యలకు పాల్పడకుండా అంటే నైట్ 2-3 వరకు ఉంటాం రోడ్ల మీద.
2-3 వరకు ఉంటావు, పికెట్స్ ఉంటాయి. అంటే కంటిన్యూషన్ అంటారు సార్. కాబట్టి కొత్త సంవత్సరంలో మా చేతికి దొరికి ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని చెప్పి మేము కోరుకుంటున్నామండి. ఆనందంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. నవయుగ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జేసీఐ ఒంగోలు సౌజన్యంతో ఒంగోలు సీతారాంపురంలోని శ్రీ సమత మహిళా వేదిక వృద్ధాశ్రమంలోని వృద్ధులకు శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ చాపల వంశీకృష్ణ, డాక్టర్ శాంతకుమారి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నవయుగ ఫౌండేషన్ అధ్యక్షుడు కొమ్మినేని చౌదరి, ప్రతినిధులు ఎల్లయ్య, ఆర్కే, జేసీఐ ఒంగోలు స్మార్ట్ అధ్యక్షుడు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. పడి ఇంత నడుపుకుపోతా ఉంటుంది. అదొకటి కూర్చుని ప్రసారం నడు ఆల్మోస్ట్ హాస్పిటల్ కానీ స్వచ్ఛవద్దాం కాళ్ళ ఫస్ట్ అంతే ఉంది. ముప్పై 2 కార్యక్రమాలు చేశాము. అదేవిధంగా ఇంకా కార్యక్రమాలు బాగా చేస్తాము. ఇంకా నుంచి నెక్స్ట్ జనవరి 1 నుంచి కూడా మేము ప్రతి డివిజన్స్లో కూడా ఒక మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మన జేసీఐ ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా మా ఫ్రెండ్స్ ఎల్లయ్య, డాక్టర్ చావల వంశీకృష్ణ గారు, చావల శాంతకుమార్ గారు, అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మన ఒంగోలు సీతారాంపురంలోని సమత మహిళా వేదిక వృద్ధులాశ్రమంలో నవయుగ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరుగుతూ ఉంది. ఈ శిబిరానికి శ్రీరామ్ హాస్పిటల్ నుంచి నేను డాక్టర్ వంశీకృష్ణ, అలాగే మన మేడం గారు శాంతకుమార్ గారు పాల్గొని వృద్ధులందరూ కూడా పరీక్షలు చేయడం జరిగింది. ఈ నవయుగ ఫౌండేషన్ వాళ్ళు చాలా చొరవ తీసుకొని నగరంలో మన చాలా కార్యక్రమాలు, మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, ప్రజోపయోగమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మీరు ఇలాగ ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పని, మన ఒంగోలుని అభివృద్ధి పరిమించాలని చెప్పని నేను కోరుకుంటూ వారు మరో నేను నా వచ్చిన శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. కీళ్ళ నొప్పులు కానీ, మెడ నొప్పులు కానీ, నడు నొప్పులు కానీ వస్తూ ఉంటాయి. ఈ దీనికి సంబంధించి వాళ్ళకి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వీళ్ళు నొప్పులు రాకుండా ఎలా చూసుకోవాలి, ఒకవేళ నొప్పులు వచ్చినట్లయితే దానికి తీసుకోవాలి జాగ్రత్తలు ఏంటి, మనకి ఖర్చు లేకుండా చిట్కాలు, ఈ చిట్కాల ద్వారా మనం ఇవాళ నివారణ పద్ధతులు అనేవి చెప్పడం జరిగింది. వీళ్ళు ఈ పద్ధతులు పాటిస్తే చాలా వరకు వాళ్ళ జీవితంలో వచ్చే నొప్పులు కూడా చాలా వరకు ఖర్చు లేకుండా, మందులు అవసరం లేకుండా కూడా నివారణ చేసుకోవాలి. ఈరోజు ఒంగోలులో సీతారాంపురంలో నవయుగ వృద్ధుల ఆశ్రమంలో మేము ఈ హెల్త్ చెకప్ అనేది చేస్తున్నాము. ఈ నవయుగ ఫౌండేషన్ వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలనుకో. ఒకటి చాలా అవసరం ఉంటుంది, ఈ మనోధైర్యాన్ని ఈరోజు డాక్టర్ గారు ఇక్కడ ఉన్న వారందరికీ చాలా వరకు నింపారని అనుకుంటున్నాను. వృద్ధుల యొక్క ఉపయోగం మనకి మానవ వనరులు ఎలా ఉపయోగపడతాయి, వృద్ధులు మనకు మంచి మంచి సలహాలు ఇచ్చి యువతలో ఇదివరకు ఉన్న నష్టాలు ఏంటి, యువత యొక్క తప్పులు దడకలు లేకుండా చేయడానికి వృద్ధుల నుంచి మనం తీసుకోవాలి. సో మనం ఆ వయసుకు వెళ్ళినప్పుడు మనం ఎలా ఉండాలనేది కూడా ఇప్పుడు మనం వృద్ధులను చూసి కొంతవరకు కొన్ని విషయాలు అర్థం చేసుకోవచ్చు. సో ఈ నవయుగ ఫౌండేషన్ వారు ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా, ఇదే వీళ్ళకి మొన్న ఈ ఒక 10-15 డేస్ బ్యాక్ చలికాలం సంబంధించిన దుప్పట్లు పంపిణీ కార్యక్రమం కూడా చేసి ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేసి ఈ చిన్న వయసులోనే ఈ చౌదరి అనే కుర్రవాడు మన ఒంగోలులో చాలా వృద్ధాశ్రయం కానీ అలానే బాలరాజశ్రయంలో కానీ ఇట్లాంటి వాటి కార్యక్రమాలు చేస్తూ చాలా అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. అట్లానే ఈ నవయుగ సమతా మమత వృద్ధాశ్రయానికి మా మిత్రుడైన అంకబాబు గారు అతను జాబ్ చేసుకుంటూ కూడా ఇలాంటి ఆశ్రమాన్ని నడపడానికి ఎంతో శ్రమపడి ఈ ఆశ్రమాన్ని నడుపుతున్నందుకు వాళ్ళందరూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆహ్లాదకర వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవాలని జిల్లా ప్రజలకు పిలుపునిచ్చిన ఎస్పీ సత్య ఎస్ బాబు.
పెరిగిన పే ఛానల్స్ రేట్లను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేసిన కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్. అగ్రిగోల్డ్ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేసిన వైసీపీ నేత సింగరాజు వెంకట్రావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.